నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ పేరు నాలాంటి చాలామందికి ఒక ఎమోషన్. ఆయనలా ఒక్క నిమిషం బతికితే చాలు అనుకునేటటువంటి బతుకులు నాలాంటి చాలామందివి. ఆయన దృష్టి ఒక్కసారి మన మీద పడితే జీవితకాలంలో చాలు అనుకునేటటువంటి బ్రతుకులు నాలాంటి చాలామందివి. వీటికి రుజువులు కూడా ఉన్నాయి. మొన్న ఈ మధ్య ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, పక్క దేశాల్లో కూడా దేశ విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఆయన ద్వారా లబ్ధి పొందిన చాలామంది, అనేక మంది, వేలాది మంది ఆయన కోసం యాగాలు చేశారు, యజ్ఞాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, పోరాడారు. అయితే అట్లాంటి వ్యక్తిని ఒక లోఫర్ నా కొడుకు వాడి నోటికొచ్చినట్లు వాగుతూ ఉన్నాడు. అమ్మకి, పెళ్ళానికి, కూతురికి తేడా తెలియనటువంటి ఒక యదవ నా కొడుకు వాడి నోటికొచ్చినట్లు వాగుతూ ఉన్నాడు. వాడి సరదా ఏంటో, వాడి గురించి ఏంటో ఒకసారి, యాక్చువల్లీ మన పార్టీ లైన్ కాదు ఇట్లా మాట్లాడటం, తెలుగుదేశం పార్టీ లైన్ కాదు, మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలైనటువంటి కొన్ని అనుబంధ విభాగాల పదవుల్లో కొనసాగుతున్న వాళ్ళం, ఇలా మాట్లాడితే మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు, కానీ మౌనంగా ఉంటా ఉంటే ఇట్లాంటి యదవ నా కొడుకులు, ఇట్లాంటి బ్రోకర్ నా కొడుకులు, ఇట్లాంటి లోఫర్ నా కొడుకులు నోటికొచ్చినట్టు వాగుతూ ఉన్నారు. కాబట్టి తెలుసు, ఇట్లాంటివి మాట్లాడితే, వాళ్ళకి అగెయిన్స్ట్గా మాట్లాడితే ముందుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది పోలీసులకు నచ్చదు, ఆ తర్వాత వాడు కొమ్ము కాసేటటువంటి కొంతమంది గుండా నా కొడుకులకి నచ్చదు. అయినా కానీ నా అధినేతని, నా నాయకుడిని అంటా ఉన్నాడు కాబట్టి వీడికి సరదా తీర్చాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నా మీద వేటేసినా సరే, పోలీసులు నన్ను అరెస్ట్ చేసినా సరే, ఆర్ఎల్స్ వాడి గుండా నా కొడుకులు నా మీద గొడవకు వచ్చినా సరే, ఈరోజు మాట్లాడాల్సింది నేను మాట్లాడేస్తా, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏమైనా కానీ నేను ఫేస్ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ముందుగా టీపీ అఫీషియల్ సోషల్ మీడియా ఉంది కదా ట్విట్టర్లో, నిన్న ఈ బాంబూత నా కొడుకు మాట్లాడిన వీడియో పెట్టారు. వీడియో పెడితే సరే కామెంట్స్ ఏమొచ్చాయా నేను చూసా. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఆ కామెంట్లో ఒక అభాగ్యుడు పెట్టిన కామెంట్ ఏంటంటే, అయ్యా చాలా రోజుల నుండి నేను మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను, కానీ నాకు న్యాయం జరగట్లేదు, దయచేసి ఎన్ సుబ్బారావు అనే అతను ట్విట్టర్ ద్వారా 9 నెలల నుండి శరీరం నొప్పులు విపరీతంగా ఉన్నాయి, నొప్పులు తట్టుకోలేక కొన్నిసార్లు నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోతున్నాను, యూరిన్ గంటకు 5 సార్లు వస్తుంది, మోకాళ్ళ నొప్పి 9 నెలల నుండి, యాంకిల్ నొప్పి, కడుపుల నొప్పి ఎక్కువ, ఆకలి ఉన్నవి, ఇప్పటికి 6 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను, హెల్ప్ మీ జగనన్నా అని అతని బ్లడ్ రిపోర్ట్స్, అతని మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా అందులో పెట్టాడు. హెల్ప్ మీ జగనన్న అన్నాడు కాబట్టి కనీసం మీ కార్యకర్త కాబట్టి, నీ ఫోటో పెట్టుకున్నాడు కాబట్టి ఇతనికైనా న్యాయం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరపున ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక కథలోకి వస్తే ఈ బోగ్గాడు ఏం మాట్లాడాలి విని ఈ బోగ్గాడి మాటలకి దురద తీర్చేద్దాం. నన్ను ఆమ్ బోతు అనగానే గుర్తు రాసినట్టే, ఆమ్ బోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అరే ముండా, నిన్ను ఆంబోతు అంటావునో అర్థం ఉంది, నువ్వు ఆంబోతువే. ఎందుకంటా ఉన్నావంటే బాధ్యత గల పదవిలో ఉండి 2 సార్లు లోఫర్ పనులు చేస్తా దొరికిన ఆంబోతు నా కొడుకు నువ్వు. 2 సార్లు నీ కూతురు వయసు ఆడపిల్లలతో తైతక్కలాడతా, వాళ్ళ ఒంటి మీద వ్యాపారం చేయడానికి బేరాలాడతా దొరికిన యదవ నా కొడుకు నువ్వు. కాబట్టే నిన్ను ఆంబోతు అన్నాడు ఆయన. ఆయన్ని తిరిగి అంటావులో నీకేమన్నా అర్హత ఉందారా? ఏమన్నా అర్హత ఉందా? 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేనటువంటి మచ్చ, లోఫర్ నా కొడక, ఆడపిల్లలను ఆడపిల్లల్లాగా చూడకుండా అంగట్లో సరుకుల్లాగా చూసే లోఫర్ నా కొడక నువ్వు అంటే సరిపోయిందా ఆయన్ని? నీ వయసుకి, నువ్వు చేసే పనులకి ఏమన్నా అర్థం ఉందారా? నువ్వు, నీ ఆశలు, నువ్వు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎంతటివాడివా నువ్వు? 2 సార్లు ఆడపిల్లలతో తైతక్కలాడుతూ అడ్డంగా దొరికిన యదవ నా కొడుకువి నువ్వు, మా అధినేత నన్ను ఎంతటివాడివా? రే బ్రోకర్ అని ఆడని అడగర్రా, నువ్వు అడుగుతున్నావు కదా బాగుంటుందా, ఏమేం చేస్తుంది, ఎన్నిసార్లు చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది, ఎలా ఉంటుంది, ఎన్నింటికి వస్తుంది, ఎన్ని గంటలకి వస్తుంది అని ఫోన్లోనే ఎంక్వైరీలు చేస్తున్నావు కదరా. ఆత్రవాగన్ నా కొడక నిన్నంటారా బ్రోకర్ నా కొడక బ్రోకర్ అని? చంద్రబాబు నాయుడు గారిని అంటావురా నువ్వు? నిన్ను అంటావునో అర్థం ఉంది, నువ్వు 2 సార్లు తైతక్కలాడుతా దొరికావు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటాం,
బాధ్యత గల ప్రతిపక్షం ఇట్లాంటి యదవనా కొడుకులనా మంత్రులుగా చేసేదని మేము అంటాం. మాకు అర్హత ఉంది, నీకే అర్హత ఉంది రా లోపర నా కొడక అంటానికి. అరే రా కదలి రా కార్యక్రమానికి జనం ఏ రకంగా వస్తున్నారో చూసి మైండ్ పోయినట్లో ఉంది నీకు. లక్షల్లో తరలొచ్చారు రా, లక్షల్లో వచ్చారు కనిగిరికి, తిరువురికి, ఆచంటకి. ఇంకో 22 కార్యక్రమాలు ఉన్నాయి, ఈలో బీపీ వచ్చి పోయేటట్టున్నావు. లక్షల్లో వచ్చారు జనం, ఏది నీ దరిద్రపు రోడ్లను కూడా లెక్క చేయకుండా ఎలాగోలా రోడ్ల మీద ఈదుకుంటా, ఆ రోడ్ల మీద కుంటుకుంటా లక్షల్లో మా సభలకు జనం వస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోసం. వాళ్ళంతా కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చాలు, ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారి లాగా బతికితే చాలు అనుకునేటటువంటి వ్యక్తులు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు లక్షల్లో తరలొస్తూ ఉన్నారా లోఫర్. జగన్మోహన్ రెడ్డి వస్తా ఉంటే పారిపోతా ఉన్నారు, విజువల్స్ చూస్తావా? తెలుగుదేశం సచ్చుంది, తెలుగుదేశం చంపుతా, తెలుగుదేశం పాతేస్తా అన్న ఒక ఆయన చుక్కల్లోకి ఎక్కాడు, నల్లమల అడవుల్లో పావురాల గుట్టల్లో చుక్కల్లోకి ఎక్కాడు ఒక ఆయన. ఇలాగే ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఆయన గురించి ఎందుకులే కానీ నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇక ముందు ముందు అరే ఆయన ఒక్కసారి రోడ్డు మీదకి వస్తాడు, నువ్వు రారా రోడ్డు మీదకి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి రోడ్డు మీదకి వస్తారు, నువ్వు రా, అదే రోడ్డు మీదకి రా నువ్వు. ఏం జరిగిందో చూద్దాం తర్వాత. పవన్ కళ్యాణ్ గారు సరదాగా రోడ్డు మీదకి వస్తారు, నువ్వు కూడా రా, రాగలవా, ఛాలెంజ్ స్వీకరిస్తావా? నీకు దమ్ముందా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆయనతో పాటు రోడ్డు మీద రావడానికి నీకు దమ్ముందా? టీవీల ముందుకు ఎందుకు రా, మురుగుతావు, రోడ్డు మీదకి రా. చేశావు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి చంపేసి రా కదలి రా రా కదలి అంటే వచ్చే పరిస్థితి ఏమీ లేదయ్యా. నువ్వు మీ అబ్బాయి సర్వనాశనం చేశారు ఆ పార్టీని. ఇంకా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సర్వనాశనం చేసింది వైసీపీని రా. ఈరోజు ఆట ఆడకుండానే డక్అవుట్ అవుతున్న వాళ్ళందరూ మీ పార్టీలోనే ఉన్నారు. నిన్న ఒక ఎస్సీ మహిళ, ఎస్సీ సింగనమల ఎమ్మెల్యే మీ పార్టీ గురించి ఏకి పడేసింది గంటసేపు లైవ్లో ఫేస్బుక్లో. అదే ప్రాంతం నుండి మొన్న ఒక ఎస్సీ ఎమ్మెల్యే బాబు గారు ఆయన చెప్పాడు మీ పనితనం. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారి గారిని తిడితేనే కేసులో మీకు సీట్లు వస్తాయి కాబట్టి మీ ఆరాటం అంతా సరే ఆరాటపడు. ఒరే మానిపులేషన్లు అంటే అయి కాదు రో, మానిపులేషన్లు అంటే వేరే చాలా ఉన్నాయి. బాబాయ్ని వేసేసి మన స్టే మీద ఉన్న యాక్సీ పేపర్ ఉంది కదా, అందులో చంద్రబాబు నాయుడు గారి పేరుని రాయటాన్ని మానిపులేషన్ అంటారు. బాబాయ్ని వేసేసిన కేసులో అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వెళ్తే అమ్మని తీసుకునేళ్ళి హాస్పిటల్లో పడుకోబెట్టి దాన్ని అంటారు రా మానిపులేషన్ అని. అరే నువ్వు మొన్న ముప్పాళ్ళు వెళ్ళావు కదా, ముప్పాళ్ళ అది సాక్షి పేపర్లో రాకుండా, సాక్షి టీవీలో రాకుండా, మిగిలిన ఛానల్స్లో రాకుండా నువ్వు పడిన తప్పన్నే మానిపులేషన్ అంటారు. నేను చెప్పులతో కొట్టారంట కదా అక్కడ ముస్లిం యువత మొత్తం, ఆ ముప్పాళ్ళ గ్రామస్తులందరూ నేను చెప్పులతో కొట్టారంట కదా, దాన్ని బయటపడకుండా నువ్వు చేసేటటువంటి లోఫర్ పనుల్ని మానిపులేషన్ అంటారు. ఇంకోటి కూడా అంటారు మానిపులేషన్ అనేసి, నీ ఆడియో బయటికి రాగానే అది నాది కాదన్నావు చూడు రోడ్డు మీదకి వచ్చి, దాన్ని అంటారు రా ముండ మానిపులేషన్ అని. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 1983లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, గౌరవ తెలియదు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ నన్ను ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ చేస్తాను. ప్రగల్భాలు పలికినటువంటి ప్రగల్భాలు అన్నారా దాన్ని? ఆ రోజు ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి విధేయంగా ఉండి నేను పార్టీ కుటుంబానికంటే ముందు ప్రజాసేవే నాకు ముఖ్యం, నేను నమ్ముకున్న పార్టీయే నాకు ముఖ్యం అని అనుకున్నారు కాబట్టి తన మామగారి మీద అయినా కానీ పోటీ చేస్తానన్న మాట అన్నారు. ఈరోజు మీ ఇంట్లో మీ చెల్లి ఏమంటుందో చూసుకోండి, సునీత గారు ఏమంటున్నారో చూసుకోండి, షర్మిల గారు ఏమంటున్నారో చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పులివెందుల నుండి నేను పోటీ చేస్తానని షర్మిల గారు అనొచ్చు, కడప నుండి నేను ఎంపీగా పోటీ చేస్తానని సునీత గారు అనొచ్చు. తప్పేంటి అందులో, తప్పేంట్రా అందులో, ఆ రోజు అన్నారేమో తప్పేంటి అందులో? రేపు నీ చెల్లెలు మీ చెల్లెళ్ళిద్దరూ ఒకళ్ళు ఎంపీగా ఒకళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారేమో, ఏంటి తప్పు అందులో? లోపర్గా అధికారం కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం ఏ గడ్డైనా కరవటం అంటే ఒరే సిపిఎస్ రద్దు చేసేస్తాను వారంలో అన్నాడు కదా, దాన్ని అంటారు అధికారం కోసం ఏ గడ్డైనా కరవటం అనేసి. పింక్ డైమండ్ అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో, దేవుణ్ణి కూడా వాడుకున్నాను కదరా మీరు,
దేవదేవుణ్ణి కూడా వదలకుండా ఆయన గురించి కూడా ఆరోపణలు చేశారు కదా, దాన్ని అంటారా లోఫర్? అధికారాన్ని కూడా అడ్డం పెట్టుకుని అధికారం కోసం ఏ గడ్డైనా తింటామని దాన్ని అంటారు, బాబాయ్ని వేసేసిన దాన్ని అంటారు. ఇక ఆ తర్వాత ఇట్లా చెప్పుకుంటా పోతే నీ బతుకంతా ఇట్లా బయటపడిద్ది. అవునవునవునవునవును, అధికారం కోసం ఇంట్లో కొంపల్లో కొంపలు కూల్చి ఇళ్లలో వాళ్ళు చంపేసే బతుకు మీది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. అర్థమైపోయింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నాయకుడిగా ఉండి ఆయన నిజ స్వరూపాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆయన నిజ స్వరూపానికి ఒరే, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు గారి విలువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసిందిరా. అదే గనక జగన్మోహన్ రెడ్డి 2019 ప్రతిపక్షంలో ఉన్నట్టయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి సోది మొత్తం జనాలు ఇంకా నిజమని నమ్ముతా ఉండేవారేమో. 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబట్టే చంద్రబాబు నాయుడు గారి విలువేంటో, ఈ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఏంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసింది అని చెప్పేసి నేనంటున్న మాట కాదు, నువ్వు ఎక్కడైనా వెళ్ళి నిన్ను మన కొట్టారు కదా, చెప్పులతో కొట్టారు కదా, చెప్పులకు పేడ రాసి కొట్టారు కదా, ఆ ఊరు వెళ్ళినా కానీ చెప్తారు నీకు. ముప్పాళ్ళ గుర్తుపెట్టుకు, ఊరు పేరు మర్చిపోతావేమో. చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేనటువంటి వ్యక్తులు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు పాపం ఈ రాష్ట్రంలో. ఇల్లు లేదేంద్ర లోపర్, ప్రతి తెలుగోడి ఇల్లు చంద్రబాబు నాయుడు గారిదే, పవన్ కళ్యాణ్ గారిదే. ఎన్ని ఇల్లు కావాలి? ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారా? మా మనుషులు, మా కోసం పుట్టిన మనుషులు, మా కోసం పోరాడుతున్న మనుషులు అని చెప్పేసి ఓన్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళకి ఇల్లు ఎందుకురా? కొన్ని కోట్ల హృదయాల్లో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు? నీకు కావాలేమో ముండా ఇల్లు, వాళ్ళకి కొన్ని కోట్ల ఇళ్ళు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నువ్వు ఎట్లా ఆంబూతు అంటే, సంజన వయసు ఎంతరా? సంజన వయసు ఎంత? 10 సంవత్సరాల క్రితం సంజన, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సుకన్య, ఇంకో 10 ఏళ్ళు ఆగితే ఎవరో ఆంబూతు కూడా అంతే సచ్చేదాకా కుమ్ముతానే ఉంటుందంట. అట్లాంటి ఎదవు కాబట్టి కూతురు వయసు ఆడపిల్లలు కూడా నువ్వు చూసి కన్ను కొడతావు కాబట్టి నీకు వావి వరసలు లేవు కాబట్టి నిన్ను ఎదవా ఆంబూతు అనడంలో తప్పులేదు. అసలు నిజమేరా? నిజమే, నీకు మేమే ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి నీ గురించి మాట్లాడాడంటే నీ అదృష్టం అనుకోరా ముండా, మీకు మేమే ఎక్కువ. ఇక చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా నువ్వు? ఎందుకు నీ బ్రతుకు ఎందుకు నాకు అర్థం కాలేదు? నీ బ్రతుకంతా ఆవులకు ఆవుల్ని సప్లై చేసే దౌర్భాగ్యమైన బ్రతుకు బతికినటువంటి నువ్వు ఇవాళ ప్రగల్భాలు బతుకుతా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారి బ్రతుకు గురించి నువ్వు ఎత్తే ముందు అసలు నీ బతుకేందిరా? నీ బతుకేంటి అసలు? ఒక్కసారి అసలు విలువ ఉందా? సొంత కులంలో విలువ లేదు, వాళ్ళని కూడా ఏ మాట పడితే ఆ మాట అన్నావు, తాగుబోతులు తిరుగుబోతులు అన్నావు మీ కులస్తుల్ని, సాటి నా కాపు సోదరుల్ని. ఆడవాళ్ళలో విలువ ఉందా నీకు? అదే కనీసం నీ నియోజకవర్గంలో విలువ ఉందిరా? మొన్న వెళ్తే ఎమ్మడ బరి కొట్టబోయారు, చెప్పులు తీసుకుని కొట్టబోయారు. నీ నియోజకవర్గంలో నీకు విలువ ఉందా? కేవలం జగన్మోహన్ రెడ్డి తిట్టమన్నాడు కాబట్టి, ఆయన తిడితేనే నీకు ఎమ్మెల్యే సీటు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని విమర్శిస్తా ఉన్నాం. తాట తీస్తాను కొడక. నోరు ఆయన ఎప్పుడు అదుపులోనే ఉంటారా? ఆయన నోరు అదుపు తప్పితే నువ్వు బతికుంటావా? ఆయన నోరు అదుపు తప్పితే నువ్వు బతికుంటావురా? ఆయన అదుపులో ఉంటాం కాక మమ్మల్ని కూడా అదుపులో పెడుతున్నాడు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఆయన నోరు అదుపు తప్పితే అసలు నువ్వు తట్టుకుంటావా, నువ్వు బతికుంటావా? మా ఆయన వదలండిరా, మమ్మల్ని అందరూ వదిలితే నువ్వు అసలు తట్టుకుంటావురా? నువ్వు మళ్ళీ మాట్లాడతావా ప్రశ్న ముందుకు వచ్చి? మమ్మల్ని అందరినీ ఆయన ఆదేశిస్తే చీ కుక్కేదో మరుగుతుందిలే వదిలేయని అన్నారు కాబట్టి చాలామంది ఈరోజు వదిలేశారు. కానీ ఆ కుక్క అకారణంగా మరుగుతుంటే ఆ కుక్కని గూబాలు కొట్టాలి కాబట్టి ఈరోజు నాలాంటి కొంతమంది వచ్చి అరే అనఫీషియల్ ఎట్లయిద్దిరా? ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీడియా సాక్షిగా రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు తెలుగుదేశం, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయని చెప్పేసి అంత హ్యూజ్ అనౌన్స్మెంట్ ఇచ్చినాక అది అనఫీషియల్ ఎట్లయిద్దిరా ముండా? అది అనఫీషియల్ అవుతుందా? అఫీషియల్గానే పొత్తులో ఉన్నారు. అది అనఫీషియల్ ఎట్లవుతుందిరా? అంత పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత, మేనిఫెస్టో కమిటీ కూడా మేము వేసుకున్న తర్వాత, ఉమ్మడి కార్యాచరణ ప్రకటించిన తర్వాత అనఫీషియల్ ఎట్లవుతుందిరా బ్రోకర్? అనఫీషియల్ ఏదవుతుందో, ఏదో అనఫీషియల్ అవుతుందో నేను చెబుతా. అఫీషియల్ అనఫీషియల్ గురించి నువ్వు రా రాంబాబు మాట్లాడేది. అఫీషియల్గా నువ్వు
చేయాల్సింది ఇంట్లో కాపురం, ఇంకేదో అనుకునేవు. మనం ఏడ చేస్తున్నావురా, నువ్వు రా అఫీషియల్ అన్అఫీషియల్ గురించి మాట్లాడేది సిగ్గుందా ఆ మాట మాట్లాడటానికే? నీ ఉద్దేశం ఇందులో క్లియర్గా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించే మాట్లాడేవు కాబట్టి మేము కూడా వ్యక్తిగత జీవితాల గురించే మాట్లాడుతా ఉన్నాం. నువ్వు చేసింది ఏంట్రా, నువ్వు అఫీషియల్గా ఒకటి అన్అఫీషియల్గా 4-5 మాకు తెలిసి తెలియకుండా ఇంకెన్ని ఏడిసినాయో, నువ్వు మాట్లాడాలి ఇక అఫీషియల్ గురించి అన్అఫీషియల్ గురించి. నువ్వు చెప్పాలరా ఇక అఫీషియల్ గురించి అన్అఫీషియల్ గురించి. రైట్ రైట్, ఇక్కడికే వచ్చావు. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవసరంలా నీ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే? నువ్వేమో తైతక్కలాడే యదవ్వి, ఆయనేమో బాబాయిని చంపేసి కోడి కత్తి తీసుకోకుండా టమాటో సాస్ అంటించుకుని అధికారంలోకి వచ్చినటువంటి ప్రబుద్ధుడు. మీ గురించి మాట్లాడటానికి మేం చాలరా బాబు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు, లోకేష్ గారు ఎందుకు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు? కానీ వాడు బాధ్యత గల ప్రతిపక్షం కాబట్టి నీకు అప్పచెప్పిన పని వదిలేసి ఆంబోతులా ఎక్కడ దొరికితే అక్కడ రంకెలేస్తా ఉన్నావు కాబట్టి నీ గురించి మాట్లాడాల్సి వచ్చింది. నీ గురించి మాట్లాడారు కాబట్టి నువ్వేదో ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉంటే ఇక్కడ ఎవడో చూస్తా ఊరుకోడు, తోలు తీస్తాం. అవునవునవును, చిరస్థాయిగా ఉండే పరిపాలన అయితే ఒక్కసారి అంగన్వాడీ వాళ్ళు చేస్తున్న ధర్నా దగ్గరికి జగన్మోహన్ రెడ్డి నువ్వు రండిరా, ఒక్కసారి మన మున్సిపల్ కార్మికులు చేస్తున్న ధర్నా దగ్గరికి జగన్మోహన్ రెడ్డి నువ్వు రండిరా, రండి ఒకసారి రండి, చిరస్థాయిగా నిలిచిపోతారా బాబు, రండి చిరస్థాయిగా సన్మానం చేస్తారు మీ ఇద్దరికి, మీరు ఒక్కసారి రండి, రండి ఆ తర్వాత చిరస్థాయిగా నిలిచిపోతారో ఏం చేస్తారో చూద్దాం. ఇంటింటికి 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తానన్నాడు, ఎప్పుడు ఇచ్చాడ్రా, ఎన్నికలకు 2 నెలల ముందు ఇచ్చి ఇంటింటికి 3,000 రూపాయలు ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నావు. ఇక్కడ సత్యనపల్లి నియోజకవర్గంలో తీసుకుందాం, 100 నొక్కేసేవంటా కదరా అవ్వాతాతల పెన్షన్లో, ఏదో లక్కీ డిప్ అని చెప్పి నీ బొంద, ఏదో లక్కీ డిప్పు లక్కీ డ్రా అని చెప్పి 100 రూపాయలు నొక్కేసేవంటా కదా, దీన్ని ఎవడికి చెప్పవేరా, నీ నియోజకవర్గంలో ఎందుకురా 2,900 ఇస్తున్నారు పెన్షను, 100 రూపాయలు ఎందుకు నొక్కేసావు, లక్కీ డిప్పా నీ తలకాయ డిప్పురా నీ బొంద డిప్పు, అవ్వాతాతల పెన్షన్లో కూడా 100 రూపాయలు నొక్కేసేటటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు. ఇది తీసేస్తే మీ కాన్షియన్సీలో ఒక కార్మికుడు మురుక్కాలవలో పడి చనిపోయాడు, మురుక్కాలవలో పడి చనిపోతే అతనికి సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్ వస్తే చెక్లో కూడా నువ్వు అడిగావంట కదరా, ఆ చెక్లో కూడా నువ్వు లంచం అడిగావంటే ఇక నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడేటటువంటి ఆ డబ్బుల్లో కూడా నువ్వు నొక్కేసావంటే నిన్నేమనాలా, ఏమనాలి చెప్పు నిన్ను రాంబాబు, కొన్ని లిమిట్స్ ఉంటాయి నొక్కడంలో, కొన్ని లిమిట్స్ ఉంటాయి రా రే, మరీ దారుణంగా అవ్వాతాతల పెన్షన్లో 100 రూపాయలు నొక్కి అరే మురిక్కుంట్లో పడి చనిపోయినటువంటి కార్మికుడికి అడిగి ఎంత వస్తాయిరా పాపం, 3 లక్షలు వస్తాయో 4 లక్షలు వస్తాయో, అందులో కూడా నువ్వు నొక్కటానికి ట్రై చేసావంటే ఇక నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటటువంటి పెద్ద మనిషి అయ్యావు. దరిద్రం కాకపోతే నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుని అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు, ఏదైతే 100 రూపాయలు ఇచ్చారో బలవంతంగా లాక్కున్నావు కదా, వాళ్ళందరూ అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు నిన్ను చూసి. నువ్వు మళ్ళీ అదిగాక బాగా తిట్టావని చెప్పేసి నీకు మంత్రి పదవి ఇచ్చారు, దాన్ని నీకు ఆ మంత్రి పదవిలో ఒక్కసారన్నా దాని గురించి మాట్లాడేవరా, ఏమన్నా తెలుసా నీకు అందులో, తూ అంటే తారాదు, ఊరికే నోరేసుకొని పడమంటే పడతావు, మేము పడ్డామంటే కేసులు పెడతావు, పెట్టుకో ఎన్ని పెడతావో పోలీస్ వారికి కూడా చెప్తా ఉన్నాం, చేసుకోండి అరెస్ట్ చేసుకోండి, మా అధినేతను అంటే మేము ఇలాగే రియాక్ట్ అవుతాం, ఖచ్చితంగా ఇలాగే రియాక్ట్ అవుతాం, మా అధినేత జోలికి వస్తే ఇలాగే రియాక్ట్ అవుతాం, అరెస్ట్ చేస్తే చేసుకోండి, తర్వాత ఇంకేమంటావురా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వాన్ని ఎవరు ఓడించలేరు, మిమ్మల్ని ఓడించలేరు, ఇచ్చిన ఏ మాట కూడా మీరు నిలబెట్టుకోలేకపోయారు. అరే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మేము అందరం అవసరం లేదురా రాంబాబు, నువ్వు ఒక్కడే చాలురా, నువ్వు ఒక్కడే చాలు జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడానికి, నీ వీడియోలు నీ తైతక్కలన్నీ రాష్ట్రం చుట్టూ తిప్పితే ఛీ ఇట్లాంటి యదవ నా కొడుక్క మంత్రి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అమ్మలక్కలు ఓడిస్తారా, 100 రూపాయలు నొక్కేసావు చూడు వాళ్ళు ఓడిస్తారా నిన్ను, మున్సిపల్ కార్మికుడి సిఎంఆర్ఎఫ్ డబ్బుల్లో కూడా నొక్కేయడానికి ట్రై చేసావు చూడు వాళ్ళు చాలురా నిన్ను ఓడించడానికి, మేమందరం అవసరంరా, మేమందరం ఏదో పోరాడుతున్నాం
ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం కాబట్టి నీ నోరేసుకుని ఇట్లా పడతా ఉన్నాం, ఇంకా చూద్దాం. ఒరే ఈ మాట మళ్ళీ అనబాగరా బాబు, ఇక్కడంటే అన్నావు రోడ్డు మీదకి వచ్చి అంటే జనం చెప్పులతో కొట్టేటట్టున్నారు. మేనిఫెస్టోలో 98% అదర్ సబ్జెక్ట్ కాబట్టి ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళాం. 98% కాదు కదా, 0.98% కూడా మీరు అమలు చేయలేదని చెప్పేసి కరాఖండిగా చెప్తా. నువ్వు ఒకటి చాలరా బాబు, ముప్పాళ్ళు ఒకసారి ఇదే మాట చెప్పు. ముప్పాళ్ళ నువ్వు మొన్న పోయావు చూడు, ఆ ఊరేళ్ళు ఇదే మాట చెప్పు. నేను ఒక మాట చెప్తానండి, మీరు పెట్టుకోండి. ఏమన్నారండి కుప్పం వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ వాగ్దానం చేశారండి? కుప్పంలో బ్రహ్మాండమైన వాగ్దానం చేశాడు. కుప్పం ఏమన్నా కొత్త చంద్రబాబు నాయుడు కొత్తగా నిలబడుతున్నాడా, లేదా కొత్తగా పార్టీ పెట్టలేడా, కొత్తగా సంస్కృతి వెళ్ళాడా? ఇన్ని సంవత్సరాలు చేయలేడంట, ఇప్పుడు అధికారం ఇస్తాడంట, బ్రహ్మాండంగా చేస్తాడంట, కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతాడంట. అరే లోఫర్, 26 నియోజకవర్గాల్లో 26 జిల్లాల్లో ఎయిర్పోర్ట్లు కడతానటువంటి యదవలు మీరు. ఆ రోజు హైటెక్ సిటీ కడతాను, యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తారు అంటే నీలాంటి యదవ నా కొడుకులందరూ నవ్వారు. ఈరోజు పోయి అక్కడ చూసుకోండి ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లలు 6 అంకెల జీతం తీసుకుంటా ఉన్నారా అక్కడ హైటెక్ సిటీలో? ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లలు 6 అంకెల జీతాలు తీసుకుంటున్నారా అంబటి రాంబాబు చెప్పు. నీలాంటి యదవ నా కొడుకులందరూ అప్పుడు నవ్వబట్టే అప్పుడు నవ్వారు. హైటెక్ సిటీ కడతామంటే నవ్విన నా కొడుకులు ఇప్పుడు వెళ్ళి 6 అంకెల జీతాలు తీసుకుంటా ఉన్నారా మీ పిల్లలు? వద్దొద్దు, చంద్రబాబు నాయుడు కట్టాడు, మేమందరం కూడా అక్కడ ఉద్యోగాలు చేయమని ఎందుకు రాలా? ఈరోజు అట్లాగే కుప్పంకి ఎయిర్పోర్ట్ తెస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, అంతే చేస్తారు, అంతే చేస్తారు. అరే లోఫర్, 29,000 కుటుంబాలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి దగ్గర. లోఫర్, అట్లాంటి ఆయన కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతానంటే నమ్మకేం చేస్తాం రా? నమ్ముతాం. 26 జిల్లాల్లో 26 ఎయిర్పోర్ట్లు అన్నారు, ఏమైనారా ఒక్కటన్నా కనీసరే? అసలు ఉన్న ఎయిర్పోర్ట్లకి విమానాలు మింగేస్తూ ఉన్నాయి, మీరు అదేదో ఫండ్ కట్టలేదని మీరు ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటోళ్ళా? సిగ్గుండాలా, చెప్పు ఏమిటండి ఈ జోకులు? కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతారా, ఎడగడతారు కుప్పంలో ఎయిర్పోర్ట్, చంద్రబాబు మాట కడతారా, కూరగాయలు పండిస్తారా, ప్రపంచంతో అనుసంధానం చేస్తారా? ఏ ఇన్నాళ్ళు ఏం చేశారు? ఇన్నాళ్ళు నీలాంటి యదవనా కొడుకులందరినీ పడుతున్నాం, గెలిపించినందుకు, ప్రజలు గెలిపించినందుకు నీలాంటి యదవనా కొడుకులందరితో మాటలు పడుతున్నాం. ఆ మాటలు పడే టైం అయిపోయింది, ఇక చేతలు చేసి చూపిస్తాం. చూపిస్తాం ఎలా చేస్తావు, చూపిస్తాం రా లోఫర్. అరే లోఫర్, చెట్టుకు చీర కడితే కూడా ఎగేసుకుని వెళ్ళేటటువంటి లోఫర్, నా కొడక చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, నారా లోకేష్ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నీ ఇష్టం వచ్చినట్టు మొరిగితే గూ పగలగొడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.